అల్లూరు బౌద్ధ స్థూపం. బౌద్ధ మతానికి నిలయమైన కృష్ణానది ప్రవాహక ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉన్న ముఖ్యమైన బౌద్ధ స్థూపాల్లో అల్లూరు బౌద్ధ స్థూపం ఒకటి. ఈ స్థూపాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం వర్తక సంఘాల వారు బౌద్ధ సంఘాలకి ఎద్దుల బండ్లు దానం చేసే విషయం మనకు తెలుస్తుంది. అల్లూరు బౌద్ధ స్థూపం మామిడి తోటల మధ్యలో చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడకు చేరాలంటే విజయవాడ హైదరాబాద్ హైవేలో కంచికచర్ల నుండి జుజ్జూరు మీదుగా అల్లూరు గ్రామం చేరుకోవచ్చు. అల్లూరు హై స్కూల్ ప్రక్కనే ఉన్న మామిడి తోటల మధ్యలో ఈ స్థూపం ఉంది. ఇంకా కృష్ణా జిల్లాలో ఉన్న బౌద్ధ స్థూపాల్లో జగ్గయ్యపేట, మునగచర్ల, ఘంటసాల, గుమ్మడదుర్రు బౌద్ధ స్థూపాలు చాలా ప్రసిద్ధి చెందినాయి. మునగచర్ల బౌద్ధ స్థూపం ఇంకా డెవలప్ జరగలేదు. అది అలాగే హైవే పక్కనే ఒక పాడి పడిపోయిన దెబ్బలాగా ఉంది. వేదాద్రి, నల్లగొర్ల, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. బౌద్ధ మతాన్ని ఆదరించిన ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాలకి ప్రత్యేకత ఉంది. కృష్ణా గోదావరి ప్రాంతాలలో దాదాపు 10 ఊరిలో బౌద్ధ స్థూపాలు ఉండేవి. గుంటూరు జిల్లాలో కృష్ణానది ప్రవేశం నుండి కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతం వరకు బౌద్ధ స్థూపాలు చాలా ఉన్నాయి. నాగార్జునకొండ బౌద్ధ స్థూపం, ప్రకాశం జిల్లా చందవరం బౌద్ధ స్థూపం, గుంటూరు జిల్లా బట్టిపురోలు బౌద్ధ స్థూపం, మాచర్ల దగ్గర గోలి బౌద్ధ స్థూపం, అలాగే ప్రకాశం జిల్లాలో చినగంజాం ఉప్పుగుండూరు మధ్య ఉన్న బౌద్ధ స్థూపం, కృష్ణా జిల్లా ఘంటసవాల గుమ్మడిదుర్రు, జగ్గయ్యపేట, అలాగే గుంటూరు జిల్లాలో ప్రముఖమైన బౌద్ధ స్థూపాల్లో అమరావతి బౌద్ధ స్థూపం చాలా ముఖ్యమైనది.